ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ కేవలం ఒక క్రికెటర్ గా మాత్రమే కాకుండా తన యొక్క యాంగ్రినెస్ మరియు యాటిట్యూడ్ కారణంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాడు. విరాట్ కోహ్లీకి కోపం వచ్చినప్పుడు ఎదుటి ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అనుకుంటాడు. ఇక మీరు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ యొక్క యాంగ్రీ మూమెంట్స్ గురించి సర్చ్ చేస్తే మీకు చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం విరాట్ కోహ్లీ యొక్క టాప్ 10 యాంగ్రీ మూమెంట్స్ ని చూద్దాం. కాగా ఈ వీడియోలో విరాట్ కోహ్లీ నిజంగానే విరాట్ రూపంలో కనిపిస్తాడు. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 1 ఫ్రెండ్స్, 2016 లో ఆస్ట్రేలియాకి మరియు ఇండియాకి మధ్య ఒక సిరీస్ జరిగింది. ఆ సిరీస్ మొదటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో మంచి స్కోర్ ని బిల్డ్ చేశాడు. కానీ ప్రాబ్లం అంతా ఆస్ట్రేలియన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గ్యాప్ లో నుంచి కొట్టాలనుకుని ఎక్స్ట్రా కవర్స్ వైపు నుంచి ఒక షాట్ ని కొట్టాడు. ఇక ఆ బాల్ నేరుగా విరాట్ కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. ఆ క్యాచ్ పట్టగానే విరాట్ కోహ్లీ చాలా సంతోషించాడు. అలాగే స్టీవ్ స్మిత్ ని చాలా వింతగా విక్కిరించాడు. తను స్టీవ్ స్మిత్ గ్రౌండ్ వదిలి బయటికి వెళ్లే వరకు కూడా తనని ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. తర్వాత ధోని విరాట్ దగ్గరకు వచ్చి అసలేం జరిగిందని అడిగాడు. అప్పుడు విరాట్ స్టీవ్ స్మిత్ ఎలాంటి కారణం లేకుండా హార్దిక్ పాండ్యాని ఎగతాళి చేశాడని, అలాగే తప్పుడు లాంగ్వేజ్ ని యూజ్ చేశాడని చెప్పాడు. నెంబర్ 2 ఫ్రెండ్స్, కామన్ గా మనం ఎంపైర్స్ కి విరాట్ కి మధ్య గొడవ జరగడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఒకసారి ఈ సీన్ ని చూడండి. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కి వేసినటువంటి బాల్ నేరుగా వెళ్లి స్టంప్స్ ని హిట్ చేస్తుంది. కానీ ఎంపైర్స్ కాల్ కారణంగా దానిని నాట్అవుట్ గా ప్రకటిస్తారు. ఇక ఎంపైర్ నిర్ణయం వల్ల ఇంగ్లాండ్ కెప్టెన్ అయితే బ్రతికిపోయాడు. కానీ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఎంపైర్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. విరాట్ ఎంపైర్ పై గట్టిగా అరుస్తూ తన టోపీని నీలకేసి కొట్టి తన కోపాన్ని ఎంపైర్ పై చూపించాడు. నెంబర్ 3 ఈ మ్యాచ్ లో కోహ్లీ తన యాంగ్రీనెస్ లో హైయెస్ట్ లెవెల్ ని చేరుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే ఐపీఎల్ 2021 ఎలిమినేటర్స్ లో కేకేఆర్ కి మరియు ఆర్సీబీ కి మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి ప్యాడ్స్ కి బాల్ తగిలి తను అవుట్ అయ్యాడు. కానీ అంపైర్ దానిని నాట్అవుట్ గా ప్రకటించాడు. తర్వాత విరాట్ కోహ్లీ దానికి రివ్యూ తీసుకున్నాడు. అప్పుడు ఎంపైర్ యొక్క నిర్ణయం రాంగ్ అని తెలిసింది. ఇక విరాట్ కోహ్లీ ఎంపైర్ వీరేంద్ర శర్మ దగ్గరకు వెళ్లి తనతో గొడవపడి, ఇలాంటి రాంగ్ డిసిషన్స్ వల్లే మేము మ్యాచెస్ ని ఓడిపోయే అవకాశం ఉందని తనకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. నెంబర్ 4 ఇది మెల్బోర్న్ స్టేడియం లో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక T20 మ్యాచ్ లోనిది. ఇందులో ఆస్ట్రేలియన్ టీం బ్యాటింగ్ చేస్తుంది. అలాగే 19వ ఓవర్ నడుస్తుంది. అయితే అప్పుడే వర్షం కూడా కురుస్తుంది. అలాగే బూమ్రా కూడా బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తను అంపైర్స్ వైపు చూస్తూ ఈ మ్యాచ్ ని రద్దు చేస్తే బాగుండని అనుకున్నాడు. ఎందుకంటే వర్షం కారణంగా గ్రౌండ్ మొత్తం పచ్చిగా మారిపోయింది. అలాగే పిచ్ కూడా పాడైపోయింది. దానివల్ల కరెక్ట్ గా బౌలింగ్ చేయడానికి వీలు పడదు. ఇక చివరికి బుమ్రా అపీల్ చేసినప్పటికీ కూడా అంపైర్స్ గేమ్ ని ఆపడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ వేశాడు. కానీ తను ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ బాల్ ని చాలా ఈజీగా బౌండరీకి పంపించసాగారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వెంటనే అంపైర్స్ దగ్గరకు వెళ్లి ఆ మ్యాచ్ ని రద్దు చేయమని అడిగాడు. కానీ వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. దాంతో కోహ్లీ వరిపై మండిపడ్డాడు. అయితే కొద్దిసేపటికి వర్షం ఎక్కువ అవ్వడం వల్ల ఆ మ్యాచ్ ని రద్దు చేశారు. నెంబర్ 5 ఒకసారి ఇండియాకి న్యూజిలాండ్ కి మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. అందులో ఇండియా బ్యాటింగ్ పూర్తి చేసుకుని ఫీల్డింగ్ చేస్తుంది. అయితే అదే సమయంలో గ్రౌండ్ లో కూర్చున్న కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో ఇండియన్ టీం కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించారు. ఇక విరాట్ వాళ్ళు తాగేసి అరవడాన్ని, అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని మొత్తమంతా గ్రౌండ్ లో నిలబడి చాలా ప్రశాంతంగా గమనిస్తున్నాడు. ఎప్పుడైతే న్యూజిలాండ్ టీం యొక్క రథసారథి కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ పడిందో అప్పుడు విరాట్ చాలా అగ్రెసివ్ గా మారిపోయి క్రౌడ్ మొత్తాన్ని, ఇప్పుడు మీ నోరు మూసుకొని కూర్చోండని గట్టిగా అరుస్తూ వాళ్లను తిట్టాడు. ఇక ఇది చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఘాటుగా అనిపించింది. అలాగే విరాట్ కోహ్లీ అంత అగ్రెసివ్ గా మారడంలో తప్పేమీ లేదనిపించింది. నెంబర్ 6 ఒకసారి ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ లో మొహమ్మద్ షమి బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడే ఉన్న ఎంపైర్ డేంజర్ జోన్ లోకి వెళ్లి బౌలింగ్ చేస్తున్నావని షమికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ విషయంపై విరాట్ కోహ్లీకి విపరీతమైన కోపం వచ్చింది. దాంతో తనే స్వయంగా ఎంపైర్ దగ్గరకు వెళ్లి షమి కరెక్ట్ గానే బౌలింగ్ వేశాడని తనతో వాదించాడు. కానీ తర్వాత రీప్లేలో చూసినప్పుడు షమి బాల్ వేయకముందే డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయాడు. అయితే విరాట్ కి ఈ విషయం తెలియక తను తన బౌలర్ పై ఉన్నటువంటి నమ్మకంతో ఎంపైర్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇక ఇలాంటివన్నీ గేమ్ లో కామన్ అనుకోండి. నెంబర్ 7 ఫ్రెండ్స్, క్లిప్ 2011 వరల్డ్ కప్ కి సంబంధించింది. అప్పుడు బంగ్లాదేశ్ కి మరియు ఇండియాకి మధ్య ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. అయితే ఆ టైంలో విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు మరియు తను ఇండియన్ క్రికెట్ టీమ్ కి 4వ ప్లేస్ లో ఒక స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ గా బ్యాటింగ్ చేయడానికి దిగాడు. ఇక మరొక పక్కన రూబెల్ హుసేన్ కోహ్లీకి ఆపోజిట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. రూబెల్ హుసేన్ అండర్ 19 నుండి కూడా కోహ్లీకి అగెనిస్ట్ గా ఆడుతున్నాడు. ఇక ఇందులో రూబెల్ వేసినటువంటి బాల్ ని విరాట్ కోహ్లీ రాంగ్ డైరెక్షన్ లో కట్ షాట్ ఆడాడు. కాగా హుసేన్ ఫాలో త్రూ లో ఆ బాల్ ని అక్కడే ఆపేశాడు.
అయితే అలా షాట్ ఆడినందుకు విరాట్ కోహ్లీ అస్సలు సంతోషంగా లేడు. దానికి తోడు బౌలర్ విరాట్ కోహ్లీ వైపు ఆ బాల్ ని త్రో చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఒక అగ్రెసివ్ లుక్ నిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీకి పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. ఇక తను రూబెల్ హుసేన్ ని అక్కడే నెంబర్ 8 ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీకి మరియు గౌతమ్ గంభీర్ కి మధ్య ఉన్నటువంటి వివాదాల గురించి మనందరికీ బాగా తెలుసు. కాగా అవి నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నవైతే కాదు. విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కి మధ్య ఈ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అయితే 2013లో గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కి కెప్టెన్సీ వహిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీ కి కెప్టెన్ గా ఉన్నాడు. కాగా కేకేఆర్ కి ఆర్సీబీ కి మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యి గ్రౌండ్ ని వదిలేసి వెళ్తున్నాడో అప్పుడు విరాట్ కోహ్లీకి బౌలర్ కి మధ్య మాట మారాయి. అంతలోనే గౌతమ్ గంభీర్ మరియు తన టీమ్ మెంబర్స్ మొత్తం ఒక దగ్గరికి వచ్చి విరాట్ కోహ్లీకి కోపం వచ్చేలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు పెవిలియన్ కు వెళ్తున్న విరాట్ కోహ్లీ అటువైపు తిరిగి ఒక మాట అనేసరికి గంభీర్ విపరీతమైన కోపంతో వెంటనే విరాట్ ని బెదిరిస్తూ ముందుకు వచ్చాడు. అలా వారిద్దరూ కొట్టుకోవడానికి ఒకరి దగ్గరకు ఒకరు వచ్చేసరికి మిగతా టీమ్ మెంబర్స్ వారిని ఆపేశారు. అలా మిగతా ప్లేయర్స్ ఆపడంతో వారిద్దరు శాంతించి ఎవరి ప్లేస్ కి వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వారిద్దరి మధ్య గొడవని ఇప్పటి వరకు చూడలేదు. కానీ మొన్న రీసెంట్ గా 2023 ఐపీఎల్ లో మరోసారి వారిద్దరూ కొట్టుకునే వరకు వెళ్లారు. ఇది మీరు కూడా చూసే ఉంటారు. ఇక వీరి గొడవ గురించి చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంతీగా అవుతుంది. సో దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే విరాట్ వర్సెస్ గంభీర్ అని కామెంట్ చేయండి. నెంబర్ 9, విరాట్ కోహ్లీ తమ టీం వికెట్ తీసుకున్న ప్రతిసారి ఆ మూమెంట్ ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. కానీ ఒక్కోసారి ఆ సెలబ్రేషన్స్ సీరియస్ సిచ్యువేషన్ కి దారి తీస్తాయి. అలాంటి ఒక సంఘటనని ఆర్సీబీ మరియు సిఎస్కే మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ చేస్తూ ఈ మ్యాచ్ ని ఎలాగైనా గెలిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే వారికి 13 బాల్స్ లో 40 రన్స్ కావాలి. కాగా ధోని ఛాన్స్ తీసుకుని ఒక బాల్ ని సిక్సర్ గా కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ధోని అవుట్ అయ్యాడు. ఇక ధోని అవుట్ అయిన వెంటనే విరాట్ కోహ్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రౌండ్ లో గంతులు వేస్తూ కనిపించాడు. అయితే అప్పుడు అది బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ధోనికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని కోహ్లీపై ఫైర్ అయ్యి రచ్చ చేశారు. నెంబర్ 10, ఇది బాగా వైరల్ అయిన కాంట్రవర్సీ. దీని వల్ల విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీ లో 50% కోతను కూడా విధించారు. అసలేం జరిగిందంటే 2012 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియాకి మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా అందులో విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడే ఉన్న కొంతమంది ఆస్ట్రేలియా ప్రేక్షకులు విరాట్ కోహ్లీపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. అయినా కానీ విరాట్ కోహ్లీ వాటికి స్పందించకుండా చాలా సహనంగా నిల్చున్నాడు. కానీ అందులో ఒకడు విరాట్ కోహ్లీ అమ్మగారి గురించి ఒక నీచమైన మాట అన్నాడు. ఇక ఆ మాట విన్న విరాట్ కోహ్లీ తన సహనాన్ని కోల్పోయి వాళ్ళకి తన మిడిల్ ఫింగర్ ని చూపించాడు. కాగా దీన్ని కొన్ని కోట్ల మంది లైవ్ లో చూడటంతో ఇది చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీతో మాట్లాడి తన మ్యాచ్ ఫీ లో 50% కోతని విధించారు. ఇలా విరాట్ కోహ్లీ చాలా సార్లు తన సహనాన్ని కోల్పోయి అగ్రెసివ్ గా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మీకు వాటి గురించి కూడా వీడియో కావాలంటే పార్ట్2 అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.